హోంవర్క్ తప్పు చేసిందని ఓ విద్యార్థిని చితకబాదిన టీచర్ కాదరవల్లి భాష. కడప జిల్లా గాలివీడు మండలం కస్పా ఎంపీపీ ఉర్దూ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న హారిక అనే విద్యార్థిని హోంవర్క్ తప్పుగా రాయడంతో దీంతో ఆగ్రహానికి గురే ఆ ఉపాధ్యాయుడు ఆమెపై ఇష్టానుసార రీతిగా చేయి చేసుకున్నాడు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుని ప్రశ్నిస్తే వారిపై కూడా దురుసుగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొట్టినా ఏం చేయలేదు అబద్ధాలు చెప్తాది ఈ చిన్న పిల్ల అబద్ధాలు చెప్తాదా సార్ మీకు అని అడిగితే ఆ ఏం చెప్పది చెప్తాది హోంవర్క్ చేయదు ఏం రాసుకుని రాదు అని కొట్టినా నేను అన్నారు కొడతాము మేము కొడతాము మేము అన్నారు టీచర్లు మేము కొడతానే ఉంటాము మీరు రాకూడదు అట్లా అన్నారు ఇట్లానే రాకొట్టేది ఇట్లా వాకులు కొట్టాలా అని నేను అడిగినా అడిగితే ఉంటే అందరూ మన మా హమ్నా కూచ देखो जी बच्ची को मारा सो हजरत ओला ऐसा मारा हिसाब कर ही नहीं करो बल्कि बच्ची को हटर अंदर ओला आगे देखो मारा सामान को तल तला दी बच्ची रोती कर मा जुबा का जुबा का गे मा तीन जगह मारा तो गे तीन जगह मारा तो गे क्या मारा का मंटले जब हाँ एक हाँ एक क्या मारा है ना पड़को मारा इसके हाथ आ क्या तब पढ़ाया नहीं जान छोड़ा लगा ना मैं पेट पर भी मारा अजय का मैंने मार दी कुंद स्कूल में जी भाग आऊँ मैं अजय देखा कई का मारा है देखो ना बोगल का ने भी बोला आ गया अरे पापा हाँ मारा क्या रे ने कई का मारा तो बच्ची को अंदर దానికి లంజా లోకాని ఎట్టంటే నోటికి వచ్చినట్టు మాట్లాడారంట చేతికి మెట్టు కూడా తీసుకున్నాడంట ఇంకో గ్యారంటీగా రేపు హై స్కూల్లోకి వస్తే గ్యారంటీగా జీవ సమాధి చేస్తాము ఇది మట్టుకు వాస్తాము అంటే పిల్లలను సక్రమంగా చూసుకోవడం లేదా స్కూల్లో పిల్లలందరూ చెప్తారు పిల్లలందరూ పట్టుకుంటాడా గిల్లడమంట ఎట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టడమంట ఇదే మాదిరి లంజాలో కానీ పిల్లలకు మాట్లాడడం తిట్టడము ఇదే పరిస్థితి ఉండదు ఈ స్కూల్లో మట్టుకు గారడు మండలంలో స్కూల్లో రెండో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఇదే మాదిరి దొరుకుతుందట ఈ స్కూల్లో ఈ సార్లకు ఏం చేస్తారు ఇది ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఇదే నా జరుగుతూ ఉండేది నాకు కావాల్సింది ఇది అంటే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతాము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు ఫోన్ చేసినారు అతనికి పిలిపించడానికి ఫోన్ చేసి అతను ఉండేది మటు గాలివీడులోనే నేను గాలివీడులో లేను గురుంగుండలో ఉన్నాను అని చెప్పారు చెప్పారంట పోలీసులు కూడా ఫోన్ చేసి ఆల్రెడీగా ఫోన్ చేస్తారు అతని పేరు కాదరవల్లి ఇంకొకని పేరు మహాభాష ఇది హై స్కూల్లో వచ్చి వీళ్ళు ఇద్దరు ఉండేది ఉండే మాట వాస్తవం మిగతాది నా తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఉండేది వాస్తవం ఇది
అంటే ఇప్పుడు పాప స్కూల్ కు పోతానంటుందా నీ ఫోన్ తిరగబడుతుందా ఇప్పుడు ఫోన్ అంటాంది ఆ స్కూల్ కు నా స్కూలే వద్దు అంటాంది పాప ఆ పాపే కాదు మా బజార్ లో వేరే వేరే పిల్లలు కూడా నీ స్కూల్ కు పోమని చెప్తారు ఆ దాని గురించి ఇదాయి ఏం సమాధానం వస్తాదో ప్రభుత్వం తరపున అంటే దాని తర్వాత వాళ్ళు చెప్పని ఏం చెప్తారో చెప్పని వాళ్ళు ఆకులు పీకొండి వాళ్ళు ఎవరు లేరంట ఇద్దరు బిడ్డ అపకారంగా కొట్టినాడు ఏం దానికి కొట్టినది ఎందుకు కొట్టినావు అంటే హోంవర్క్ రాలేదని కొట్టినా అంటే అపకారం ఎందుకు కొడతాను అయినా అట్లా కొడితే బడికి రాదు ఆ పాప అంతగా కొట్టినావి నువ్వు బిడ్డలు కన్నావే పాపం ఏంటి.